తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. రికార్డు స్థాయిలో గాంధీ భవన్ కు దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు 723 మంది టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టారు. అటు ఇవాళ్టితో కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. చివరి రోజు కావడంతో ఇవాళ భారీగా దరఖాస్తులు రానున్నాయి. ఒక్క ఇల్లెందు నియోజకవర్గాన్ని టికెట్ కోసమే 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల తదితర కాంగ్రెస్ అగ్రనేతలు అప్లై చేసుకున్నారు. ఇవాళ భట్టి, ఉత్తమ్, పద్మావతి తదితర నేతలు దరఖాస్తు చేయనున్నారు. రేపటి నుంచి దరఖాస్తులను పరిశీలించనున్నారు. అటు ఈసారి నాగార్జునసాగర్ బరిలో నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కొందూరు జానారెడ్డి తప్పుకున్నారు. ఇక నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మిర్యాలగూడ సెగ్మెంట్ నుంచి బరిలో దిగేందుకు పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ కాంగ్రెస్ తరఫున బత్తుల లక్ష్మారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్లో టికెట్ల కోసం అప్లికేషన్ల కోలాహలంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్లో అందిస్తారు. కేఎస్ఆర్, తెలంగాణలో కాంగ్రెస్ అప్లికేషన్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లే తెలుస్తోంది. మరి చివరి రోజున ఏ విధంగా దరఖాస్తుల ప్రక్రియ ముగిసే రోజు కావడంతో ఏ విధంగా దరఖాస్తులు వస్తున్నాయి, ఎవరెవరు దరఖాస్తులు చేసుకుంటున్నారు? రిచల్, మీరన్నట్టుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్ల కోసం విపరీతమైనటువంటి డిమాండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయం నుంచి 18వ తారీఖు నుంచి ఈరోజు 25వ తారీఖు వరకు మొత్తం ఈ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే కనుక ప్రతిరోజు కూడా గాంధీ భవన్ కిక్కిడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక్కరుగా కాకుండా వాళ్ళ నియోజకవర్గాల నుంచి ర్యాలీలుగా రావడం, అంటే ఇప్పటికే గెలిచి తమకు టికెట్ వచ్చింది లేకపోతే నామినేషన్ వేస్తున్నాము గెలిచామన్నట్టుగా విజయోత్సవ ర్యాలీలను తలపించే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ర్యాలీలుగా డప్పులు బాణ సంచారాలతో వచ్చి గ్రాండ్ గా తమ నామినేషన్ దాఖలు చేసుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 730 నుంచి 750 వరకు టికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుల సంఖ్య మనకు తెలుస్తుంది. ఇక ఈ రోజు ఆఖరి రోజు 25వ తారీఖు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు చాలా మంది ముఖ్య నేతలు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, తర్వాత దాంతోపాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేసుకోబోతున్నారు. ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాఖలు చేసుకోవాల్సి ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకుంటారని తెలుస్తుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియలో చాలా వరకు కూడా నాయకులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు టికెట్ వస్తుంది, టికెట్ వస్తుంది అనేటువంటి ధీమా ఎవరు అప్లై చేసుకున్న నాయకులను ఎవరిని టచ్ చేసినప్పటికీ తమకు టికెట్ రావాలి అనేటువంటి ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఒక ఇందులో ఒక కొంత ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ సిఎల్పి నేత జానారెడ్డి తాను ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు, కేవలం ఆయన చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి మాత్రమే నాగార్జునసాగర్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి జానారెడ్డి పోటీ చేయడం లేదు, ఆయన స్థానంలో ఆయన చిన్న కుమారుడు పోటీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. పెద్ద కుమారుడు రఘువీర్ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కొడుకులకు ఒకేసారి టికెట్ సాధ్యమా అనేటువంటి ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో రఘువీర్ కి టికెట్ వచ్చినా రాకపోయినా జయవీర్ స్థానం జానారెడ్డి స్థానంలో జయవీర్ టికెట్ ఆశిస్తున్నారు, దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఆయనకు టికెట్ గ్యారంటీగా వచ్చేటువంటి
అవకాశం కనిపిస్తుంది. ఈ టికెట్ల ప్రక్రియను ఈ రోజు ముగిసిన తర్వాత ప్రదేశ ఎన్నికల కమిటీ వీటిని స్క్రూటీ చేసేటువంటి అవకాశం ఉంది. వీటిని స్క్రూటీ చేసి నెక్స్ట్ విడతగా స్క్రీనింగ్ కమిటీకి పంపాలన్నటువంటి పరిస్థితి. స్క్రీనింగ్ కమిటీలో నుంచి పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేసిన తర్వాత వాటిని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారు. అక్కడ పూర్తిగా తుది జాబితా రెడీ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి గ్రౌండ్ లోకి దిగినటువంటి నేపథ్యంలో ఆ గ్రౌండ్ వాళ్ళంతా కూడా తమకు టికెట్లు వచ్చాయని ఇక గ్రౌండ్ లో దిగి ఎన్నికల ప్రచారంలో తలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో తాము కూడా సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసుకుని అభ్యర్థులను గ్రౌండ్ లోకి దింపాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఈ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వారి నాయకులు ఉన్నారో తమ టికెట్ కావాలని వాళ్ళందరికి సంబంధించినటువంటి విషయంలో సునీల్ కన్గోల్ టీం మరోసారి గ్రౌండ్ లో సర్వేలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఆ సర్వే రిపోర్ట్స్ ని స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు స్క్రీనింగ్ కమిటీతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీకి కూడా ఆ సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అందించేటువంటి అవకాశం ఉంది. సర్వేల ఆధారంగా పూర్తి స్థాయిలో సర్వేల ఆధారంగానే ఈసారి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అనేటువంటి మాట ఢిల్లీ హైదరాబాద్ నాయకులందరూ కూడా ఇదే మాట చెప్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ 25 తర్వాత ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఒకవేళ పార్టీలోకి వస్తే వారి యొక్క బలాబలాలను అంచనా వేసుకోవాలి. పరిస్థితి కూడా లేకపోలేదు. చాలా వరకు కూడా ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు గారు ఇతర ముఖ్య నేతలు కొంతమంది ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రావడం కోసం చర్చలు జరుపుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో ఇవి ఒకవేళ ఈ చర్చలు కోలుకొచ్చి వాళ్ళకి ఇట్లా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ల టికెట్ కేటాయింపులో కూడా కొంత ఆలోచన చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అందులో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాటు చేస్తోంది. రీచల్ రైట్, థ్యాంక్ యూ కేఎస్ సార్.